श्रीचक्रवासिन्यै नमः। ॐ श्रीललिताम्बिकायै नमः। అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండాలను పరిపాలించే జగన్మాతృమూర్తి శ్రీ లలితా పరమేశ్వరీదేవి, ఆ లలితా భవాని దేవి యొక్క స్మరణం ఎలాంటిది అంటే, ఎండాకాలంలో బీటలు బారిపోయినటువంటి భూమి మీద వర్షం పడగానే ఆ బీటల బారినటువంటి భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాలైన బీజాలన్నీ తిరిగి మొలకెత్తినట్లుగా, జన్మకోట్ల సంస్కారాల వలన మన హృదయంలో గాఢమైనటువంటి అంధకారం ఆవరించి మన హృదయం బీటలు పారినప్పుడు, ఆ బీటల బారినటువంటి హృదయ సీమ మీద జగన్మాతృమూర్తి స్మరణం వలన కలిగేటువంటి అవ్యాజ్య అనుగ్రహం అమృత వర్షం లాంటిది. ఈ అమృత వర్షం జీవితంలో ఉన్నటువంటి సమస్త దోషాలను, సమస్త మహాపాతకాలను హరించి వేసి మానవ జీవితాన్ని సస్యశ్యామలం చేస్తుంది. అందుకే జగజ్జనని గురించి వేదాలు ఇలా చక్కని మంత్రాలతో అమ్మను స్తోత్రం చేస్తూ ఉన్నాయి. సచ్చిదానంద రూపిణి త్వం మూల ప్రకృతి రూపిణి, హిరణ్య గర్భ రూపే త్వం ప్రసన్న భవసుందరి. భవమునకు కారణమైనటువంటిది ఈ భువనేశ్వరీదేవి, ఈ బ్రహ్మాండ కోట్లకు నాయకి అయినటువంటి లలితా భవానీదేవి. భవము అంటే మన అజ్ఞానం, మనకున్నటువంటి మాయ, మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాపంచికమైన ఆశలు, ఈ పాశాలు, మమతా బంధనాలు, ఇవన్నీ మనందరికీ మన హృదయాలకు తెలుసు. అందువలన ఈ భవసుందరి అయినటువంటి జగజ్జనని జీవుల మీద ప్రత్యేకంగా మాయను కూడా ప్రసరింపచేయవలసిన అవసరం లేదు. ఆ మాయలోనే బహుకోట్ల జన్మలుగా మనం అలాంటి అంధకారంలో ఉండిపోయాం. ఈ భవమును దాటించి అంతరంగంలో సూర్యప్రకాశాన్ని, కోటి సూర్యప్రకాశాన్ని ప్రసాదించమని జగన్మాతను సచ్చిత్ ఆనంద రూపిణిని, మూల ప్రకృతికారిణి అయినటువంటి దేవిని, త్వం మూల ప్రకృతికారిణి, నీవే ఈ సమస్త జగత్కోట్లన్నిటికీ మూల బీజాని అమ్మ అంటూ వేదాలు అమ్మను కీర్తిస్తూ ఉన్నాయి. హే జగజ్జనని, నీవు సంసార బంధానికి కారణభూతురాలువు. హిరణ్య గర్భేత్వం అంటున్నారు అమ్మను. హిరణ్య గర్భస్వరూపిణివైనటువంటి హే జగజ్జనని, భవమునకు కారణమైన నీవు భవాని అంటూ నిన్ను స్మరించినంతనే, దుర్గా కాపాడమ్మా అంటూ భక్తుడు కోరినంతనే, కొండవలే అండగా నిలచి సమస్త దురితాల నుంచి రక్షించి వారి జీవితాన్ని పావనం చేస్తావమ్మా అంటూ వేదాలలో ఈ పవిత్రమైన మంత్రాలు అమ్మను కీర్తిస్తూ ఉన్నాయి. లోకజనని పాపాల కాష్టాలను దహించేందుకు అగ్నిశిఖ వంటిది. పాపాల కాష్టాలు అంటే అన్ని రకాలైనటువంటి ఎండు కట్టెల్లాంటివి. కాష్టం అంటే ఎండు కట్టె లాంటిది. పాపాల గుట్టలు మేరు పర్వతాలంత ఉండగా జగజ్జనని యొక్క దయ అన్నటువంటి అగ్ని ఈ పాపాల కాష్టాలను దహించే అగ్నిశిఖ లాంటిదిగా వేదాలు అమ్మను వర్ణిస్తున్నాయి. మానవ జన్మలో బహుకోట్ల సంస్కారాలు అనేటువంటి దురితాలు అమ్మ నామస్మరణం చేసినంతనే దూరంగా పారిపోతాయి. అవి ఎన్నటికీ మనల్ని వెంటాడవు. దురితాలు అంటారు వీటిని, దురిత నాశిని అంటారు అమ్మను. సమస్త దురితాల వల్లనే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. అందువల్లనే నిరంతరం మనం కృంగిపోయి వేదనలో, కష్టంలో జీవితాన్ని సాగించలేక, ఆధ్యాత్మిక పదంలో ముందుకు సాగలేక కష్టపడుతున్నప్పుడు లలితా సహస్రనామాలలో ఒక్క నామాన్ని, కేవలం ఒకే ఒక్క నామాన్ని, శ్రీచక్రవాసిన్యై నమః,
శ్రీ లలితాంబికాయే నమః లేదా శ్రీమాత ఇలాగా ఏదో ఒక్క నామాన్ని స్మరించినంతనే ఆ ఒక్క నామం అగ్నిశిఖలాగా ప్రవేశించి కొండల కొండలుగా ఉన్నటువంటి ఈ సంస్కారాలను ఈ దురితాలను భస్మీభూతం చేస్తుంది. అమ్మ సర్వాత్మన పవిత్ర స్వరూపిణి. అమ్మ నామస్మరణం ఎక్కడ జరుగుతుంటుందో ఆ గృహం మణిద్వీపం. ఏ హృదయం అమ్మ నామస్మరణంతో పవిత్రమై ఉంటుందో ఆ హృదయం మణిద్వీపం, శ్రీచక్రం. అటువంటి పవిత్రత ఆ శరీరానికి సిద్ధిస్తుంది. ఆ గృహంలో అంతటి పవిత్రత తాండవిస్తూ ఉంటుంది. అమ్మ నామాలు అత్యంత మధురాతి మధురమైనటువంటివి. అమృతానికి కూడా లేనటువంటి రుచి మాతృనామాలకు ఉంది. అంత పవిత్రమైనటువంటిది జగన్మాతృమూర్తి నామస్మరణం. అందుకే అమ్మ స్మరణం జరిగే ప్రదేశంలో సమస్త పవిత్రమైనటువంటి నదులన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని పవిత్రీకరిస్తాయి అని చెప్పబడుతుంది. అమ్మ పూజ జరిగే ప్రదేశంలో ముక్కోటి దేవతలందరూ కలిసి అక్కడ నివసిస్తూ ఉంటారు. అమ్మ నామాలతో సమానమైనటువంటిది మరి ఏదీ లేదు అంటూ చతుర్వేదాలు లలితాంబికాదేవి యొక్క దివ్య నామ మహిమను గుణగానం చేస్తూ ఉన్నాయి. అందుకే శ్రీ లలితా సహస్రనామాలలో మొదటి నామం మాతృనామంతో అమ్మను మనం కీర్తిస్తూ ఉన్నాం. ఈ లలితాంబికాదేవి యొక్క దివ్య నామాలను వసిన్యాది వాగ్దేవతలు మణిద్వీపంలో గానం చేశారని మనం చెప్పుకున్నాం. ఈ వసిన్యాది వాగ్దేవతలు వసినీదేవి, కామేశ్వరీదేవి, మోదినీదేవి, విమలాదేవి, అరుణాదేవి, జైనీదేవి, సర్వేశ్వరీదేవి, కౌళినీదేవి. వీరందరూ వసిన్యాది వాగ్దేవతలు. 8 మంది లలితాంబికాదేవి యొక్క ఇచ్ఛానుసారం ఆ జగన్మాతృమూర్తి నుంచి వెలువడి జగజ్జనని యొక్క పరమోత్కృష్టమైనటువంటి నామ గుణగానం చేశారు. ఈ నామాలు పవిత్రమైనటువంటి మంత్రరాజాలు. మంత్రరాజము అంటే నమో నారాయణ మంత్రాన్ని మనం మంత్రరాజము అంటాం. శ్రీరామ మంత్రాన్ని మనం మంత్రరాజము అంటాం. శివపంచాక్షరి మహామంత్రాన్ని మంత్రరాజము అంటాం. అలాగే శ్రీ గాయత్రి మహామంత్రాన్ని మంత్రరాజము అంటాం. ఇలాగా ఈ మంత్రాలను ఏ విధంగా మనం మంత్రరాజాలు అంటామో లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి 1000 నామాలు కూడా 1000 మంత్రరాజాలు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఈ మంత్రరాజాలను వసిన్యాది వాగ్దేవతలు చేతులను తామర మొగ్గల వలె ముకుళించుకొని భక్తితో వినమ్రతతో అవిచ్ఛిన్నంగా ఈ దివ్య నామాలను గుణగానం చేశారు. పవిత్రమైనటువంటి ఈ నామస్మరణం ఎక్కడ జరుగుతుందో అక్కడ కోట్ల కోట్ల గంగా నదులను మించినటువంటి పవిత్రత ఆ ప్రదేశంలో ఉంటుంది. ఏ నాలుక మీద జగన్మాతృమూర్తి యొక్క ఈ దివ్య నామస్మరణం జరుగుతుందో వారికి కైవల్య సిద్ధి లభిస్తుంది అని చెప్పబడుతుంది. వారికి ఎక్కువ తపోసాధనలు చేయకుండానే వారి దృష్టిని, జీవితాన్ని అమ్మ పవిత్రీకరిస్తుంది. వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. మోక్షం, కైవల్యం అనేటువంటివి చిన్న విషయాలు కావు. మనకందరికీ తెలుసు, ఎన్నో కోట్ల కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత చిట్ట చివరకు మనకు ఇప్పుడు ఈ మానవ జన్మ లభించింది. ఈ ఒక మానవ జన్మ లభించేందుకు ఎన్నో కోట్లు లెక్కబెట్టడానికి సాధ్యం కానీ కోట్ల జన్మలు మనం ఎత్తి ఉన్నామని మన భారతీయులందరూ మనం విశ్వసిస్తాం. అన్ని కోట్ల మహాజన్మల పుణ్యాల ఫలం వలన ఈ జన్మలో మనకు ఈ నరశరీరం లభించింది. ఈ నరశరీరంతో మనం ఏం చేస్తున్నాము అన్నటువంటి విచక్షణ మానవునికి కలిగి ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని చాలా స్వచ్ఛంగా, నిర్మలంగా, దైవికమైనటువంటి ఆత్మచింతనలో అతడు నిర్మల జీవితాన్ని గడిపినప్పుడు ఆ జన్మకు చాలా విలువ ఉంటుంది. అంతరంగ విలువలు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంతరంగ విలువలలో సత్య భాషణం, ధర్మ జీవనం,
న్యాయంగా జీవించడం, ఎదుటివారికి సేవ చేయడం, సహాయం చేయడం, ఎటువంటి పొగడ్తను కానీ దేనిని కానీ ఆశించకుండా ఉండడం, తాను చేసిన మంచి పనిని చాలామందికి పదే పదే తెలియాలని కోరుకోకుండా ఉండడం, నిష్కామమైన బుద్ధితో నిశ్చలమైనటువంటి జీవితాన్ని గడపడం, ఇవన్నీ కూడా ఈ సమదృష్టి భగవద్గీతలో చెప్పిన సమదృష్టి వలన అలవడతాయి. లలితాంబికాదేవి యొక్క పావన నామాన్ని ఒక్క నామాన్ని హృదయంలో ఉంచుకొని భక్తుడు నిరంతరం అమ్మా లలితాంబిక అంటూ అమ్మను స్మరిస్తేనే చాలు, బీడుబారిపోయినటువంటి జీవితం సస్యశ్యామలమవుతుందంటూ వేదాలు చెప్తున్నాయి. లలితా సహస్రనామాలలో ఈ వసిన్యాది వాగ్దేవతలు ఆ మణిద్వీపంలో జగన్మాతృమూర్తైన దేవిని లలితా సహస్రనామాలతో కీర్తించారు. మహామహాయోగీశ్వరులు బ్రహ్మాదులకే తెలియదు మణిద్వీపం ఎక్కడ ఉందో. అటువంటి అచింత్యమైనటువంటిది మణిద్వీపం, మనోవాచ్యామ గోచరమైనటువంటిది మణిద్వీపం. ఆ మణిద్వీపాది నివాసిని అయినటువంటి ఆ పరబ్రహ్మమైన గురించి ఎరగడం చిన్న విషయం కాదు. అల్ప తపస్సులకు ఇది లభించదు. అటువంటిది జగజ్జనని, పంచభూతాలతో ఉన్నటువంటి శరీరాలు ఈ సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ తనువులన్నిటి యందు అమ్మయే ప్రకాశిస్తుంది. అందుకని ఈ తనువులో మనం అమ్మను దర్శించేందుకు అమ్మ నామాలను గానం చేసినప్పుడు, అమ్మ నామాలను స్మరణం చేసినప్పుడు, అమ్మ నామాలను మన హృదయంలో భక్తితో ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఈ తనువులో మన శరీరంలోని కణకణంలో, ఈ సృష్టిలోని కణకణంలో కేవలం పరబ్రహ్మమై మాత్రమే ఉన్నది, నేను అన్నటువంటిది లేదు అన్నటువంటి విషయం పరమ స్పష్టంగా మనకు అనుభూతమవుతుంది. జగజ్జనని యొక్క దివ్యనామాలలో ప్రతి అక్షరము అత్యంత రామణీయకమైనటువంటిది. ప్రతి అక్షరము, ప్రతి బీజాక్షరము మహాశక్తి సమన్వితమైనటువంటివి. ఇందులో అనేక యోగాలు వర్ణించబడి ఉన్నాయి. ఈ లలితా సహస్రనామాలు ఈ భూమి మీద మానవులు చర్చించినటువంటిది కాదు, దేవతలు రచించినటువంటిది కాదు, కవులు రచించినటువంటిది కాదు, బ్రహ్మదేవుడు రచించినటువంటిది కాదు. ఈ దివ్యనామాలు శ్రీ లలితా భవానీ దేవి నుండి 8 మంది దివ్య శక్తులు ఉద్భవించి ఆ దివ్య చైతన్య శక్తులు ఈ పావనమైనటువంటి నామాలను గుణగానం చేశారు. సహస్ర ఉపనిషత్తుల సారం ఈ నామాలలో ఉన్నది. చతుర్వేదాలలో ఉన్నటువంటి ఎన్నో యోగ రహస్యాలు, అద్భుతమైనటువంటి పారమార్థిక తత్వాలు ఇందులో నిబిడీకృతమై ఉన్నాయి. అందుచేతనే ఈ ఆత్మనామాలను భక్తితో స్మరించడం వలన మానవునికి ఆత్మజ్ఞానం లభిస్తుంది. నాకు చదువు రాదు, ఈ లలితా సహస్రనామాలను నేను పఠించలేకపోతే ఎలాగా అని భయం చెందాల్సిన అవసరం లేదు. ఎందువలనంటే ఈ దివ్యనామాలను వింటేనే చాలు, కేవలం వింటేనే చాలు, సమస్త భయాలను, సమస్త శాపాలను, సమస్త పాతకాలను వినికిడి నశింపచేస్తుంది అని చెప్పబడుతుంది. అమ్మ యొక్క దివ్యమైనటువంటి చరిత్రాన్ని విన్నా, అమ్మ యొక్క నామాలను విన్నా, లలితా సహస్రనామాలను గురించి విన్నా సమస్త భయాలు, శాపాలు, పాపాలు తొలగిపోతాయి. అమృతాత్మ స్వరూపులారా, అమ్మ మీ కన్న తల్లి. లలితాంబిక యొక్క దివ్యనామాన్ని మీ నాలుక మీద ఉంచుకొని పవిత్రమైనటువంటి ఆ నామస్మరణం చేసి సకల భయాలను పారద్రోలండి, జీవితంలో ముందుకు సాగండి. తల్లి మీకు అండగా ఉండి మిమ్మలను నడిపిస్తుంది, సకల శాపాలు పాపాలు నశింపచేస్తుంది, మిమ్మలను మహాశక్తి సమన్వితులుగా చేస్తుంది, తేజోమూర్తులుగా చేస్తుంది, బ్రహ్మ తేజస్సును ప్రసాదిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. లోకజనని యొక్క దివ్య అనుగ్రహం వలన విశ్వంలో అందరికీ శాంతి లభించునుగాక. ఓం శాంతి శాంతి శాంతిహీ.